జీరో నుంచి హీరో దాకా ఒట్టే జాన యాదవ్ గారు ఎలా ఎదిగారు? కసి అంటే కసి అంటే తిండి లేని ఒక వ్యవస్థ అని చెప్పి మీ మీద కామెంట్ చేసినప్పుడు మీరు ఒక వార్డ్ మెంబర్ గా గెలిచారా లేకపోతే సర్పంచ్ గా గెలిచారు? అంటే అలాంటి క్రమంలో మీరు ఎలా డబ్బు లేకుండా ఎలా గెలిచారు? ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటది. ఆ లక్ష్యాన్ని చేరుకునే సందర్భంలో ఎదురైనటువంటి ప్రతి అనుభవం కూడా జీవితంలో తన మెట్లు ఎక్కడానికి ఉపయోగపడుతుంది. అందులో భాగమే చదువుకునే రోజులలో చదువుకోలేకపోయినటువంటి సందర్భాలు కావచ్చు, చదువుకోవడానికి కావలసినటువంటి స్తోమత లేకపోవడం కావచ్చు, సాయంత్రం పూట ఇంటికి రాగానే ఇంటి దగ్గర భోజనం లేకపోవడం కావచ్చు. వీటన్నిటినీ కూడా అనుభవంలోకి తీసుకుని ఇవన్నీ తర్వాత తరానికి ఈ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ అభిప్రాయం చూసుకుంటూ వచ్చినాం కాబట్టి సాధించగలిగింది. అంటే ఆ క్రమం నుంచి కూడా ఇక్కడ ఎవరైనా ఎమ్మెల్యే గెలవాలంటే జానయ్య గారు సపోర్ట్ ఉంటేనే గెలుస్తారు అనే ఒక వాదన సూర్యపేటలో బలంగా వినిపిస్తా ఉంది. దాని మీద మీరు ఏమంటారు? సరే, జానయ్య ఒక్కడు చేస్తేనే గెలుస్తాడు అనేది ప్రజల్లో ఉంటే ఉండొచ్చు, కానీ నా బాధ్యతగా నేను ఏ నాయకునైతే నమ్ముకుంటానో, నన్ను నమ్ముకున్నటువంటి ప్రజలకు మేలు జరగాలనే కాన్సెప్ట్ ఏ రకంగా అయితే పనిచేస్తున్నాను, నేను నమ్ముకున్నటువంటి నాయకుడు కూడా విజయం సాధిస్తేనే నాకు అండలు ఉండబడినటువంటి ప్రజలకు మేలు జరుగుతుందనే కాన్సెప్ట్తో పనిచేసుకుంటూ పోతా ఉన్నాం కాబట్టి ఆ ప్రజలను ఆదరిస్తారు కాబట్టి ఆ ఆదరణ ఆ యొక్క మంత్రి గారికి ఉపయోగపడుతుంది, ఆ నాయకులకు ఉపయోగపడుతుంది, ఆ ఎమ్మెల్యేలకు ఉపయోగపడుతుంది. కాబట్టి జానయ్య అనే వ్యక్తి ప్రజల్లో ఉంటాడు కాబట్టి జానయ్య లాంటి నాయకుడు ఉంటే గెలుచడం అనేది ప్రజలు అనుకుంటే అనుకోవచ్చు, అది నాకు ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అని భావిస్తాను.